ప్రొద్దుటూరులో లో మాటల మంటలు కొనసాగుతున్నాయి. మాజీ తాజా ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు హద్దులు మీరి మాటలు కాకరేపుతున్నాయి. పోనీలే అని వదిలేస్తే పోలీసులతో వచ్చి శిలాఫలకం వేశామని ఎమ్మెల్యే రాచమల్లును ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై తన వెండ్రుక కూడా మీకు భయపడదు అంటూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రాచమల్లు. పేరు ఉచ్చరించడానికి లేదు, కారణం నువ్వు రక్తం దాగిన పులివి. ఒక బ్రాహ్మణుని భూమిని కొట్టేసేదాని కోసం సజీవ దహనం చేసినటువంటి రాక్షసుని నువ్వు. మానవతా విలువలు కలిగిన మా అన్న పేరు ఉచ్చరించినా కూడా మా అన్నకు పాపం వస్తుంది. భూ కబ్జాదారుడు కాదు పెద్ద ఆయన మా అన్న. రాచమల్లు ప్రసాద్ రెడ్డి కుటుంబం భూ కబ్జాదారులు కాదు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి కుటుంబం అన్యాయాన్ని అధర్మాన్ని ప్రేమించే వాళ్ళు కాదు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా నీకు. నా అన్నను గురించి నువ్వు బలహీనంగా మాట్లాడితే నేను నీ గురించి నీ కుటుంబం గురించి హీనంగా మాట్లాడతా. హీనంగా మాట్లాడతా బాగా చెప్తానా నీకు? నా వెంట్రుక కూడా భయపడదు. నా అన్నను గురించి మాట్లాడితే నా వెంట్రుక కూడా భయపడదు నీ గురించి. నువ్వేమన్నా అనుకుంటున్నాయేమో, పెద్దవాడు గురువు వయసులో వృద్ధుని వేని చెప్పి గౌరవిస్తూ ఉంటే నీకు చాలా సులకనగా అయిపోతుంది మంచితనం కూడా. నీవు ఒకటే ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం అధికారం లేకొచ్చినాక ఒకటే దోచుకునే విధానం పెట్టుకునే ఆ విధానంలో పోతానే ఉండవు. మొన్న పేపర్లో చెప్పినాడు, ఎవరైనా కబ్జాలు గింజాలు చేయాలా రౌడీలు గీవుడీలు ఎవరన్నా వస్తే నా దగ్గరికి రండి అని. నువ్వేవో నువ్వు మీ అన్న ఒక కబ్జాదారుడివి. మేము నువ్వు ప్రారంభోత్సవం చేయాలనుకుంటే మా ఊరికి వచ్చి ప్రారంభోత్సవం చేస్తావా? నువ్వు ఫ్రీగా పోయినావు, నువ్వే నీ భయం కొద్ది పోలీసు వాళ్ళు పిలుచుకొని పోయినావు 30 మందిలో 40 మందినో. మేమే మా నాన్న తలుచుకోవడం, దానికి మనుషులు ఆయనకి పోడదలుచుకోవడం కూడా చేసుకొనివే. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ప్రోటోకాల్ ఎమ్మెల్యేకి ఉంటుంది, వాళ్ళు ఏదో ప్రారంభోత్సవం చేసుకోవాలని కుతూహల పడుతున్నారు, చేసుకోలేమని చెప్పి మేము వద్దు వద్దు.